హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిచ్చేలా కేంద్రం మద్యం దుకాణాలను లాక్డౌన్ నుండి సడలింపులు ఇవ్వడంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మద్యం ప్రియులు తెల్లవారుజాము నుంచే షాపుల ముందు బారులు తీరారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏమాత్రం సామాజిక దూరం పాటించకుండా మందు కోసం ఎగబడుతున్నారు. లిక్కర్ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ఆన్లైన్ విక్రయాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మద్యం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. మద్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్సైట్ను సైతం రూపొందించింది. ఛత్తీస్గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో లిక్కర్ విక్రయాల కోసం ప్రభుత్వం ఈ వెబ్సైటును మందుబాబులకు అందుబాటులో ఉంచింది. లిక్కర్ కావలసిన వాళ్ళు తొలుత యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ సంఖ్యతో పాటు వినియోగదారుని పూర్తి వివరాలను యాప్లో పొందుపరచాలి. అనంతరం ఫోన్లో వచ్చిన పాస్వర్డ్తో యాప్లోకి లాగిన్ అయ్యి సమీపంలో వైన్ షాపులలో నచ్చిన మందును కొనుగోలు చేసుకోవచ్చు. కస్టమర్ ఒకేసారి 5000 మిల్లీలీటర్ల మద్యం కోసం ఆన్లైన్లో ఆర్డర్ను ఇవ్వవచ్చు. డెలివరీ ఛార్జీలు 120గా నిర్ణయించారు. ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 11:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు యాప్ అందుబాటులో ఉంటుందని అన్ని రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గల గ్రీన్ జోన్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది.